మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని సాధారణంగా ఈయన జోలికి ఎవరు రారు ఎందుకంటే ఈయన మాటలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు చాలా రఫ్ అండ్ టఫ్గా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏక వచ్చినంతో ఉతి కారేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా వైసీపీని ఏమన్నా ఏమాత్రం ఊరుకోరు నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని ఏకవచ్చినంతో సంబోధించి తిట్టాలంటే ఒక రకంగా కొడాలి నాని గారి తర్వాతే ఇంకెవరు అంత సాహసం చేయరు అటువంటి వ్యక్తినే తిట్టారు అటువంటి వ్యక్తికే క్లాస్ తీసుకున్నారు మన సీనియర్ నిర్మాత కమిడియన్ కమ్ యాక్టర్ ఆర్టిస్ట్ బండ్ల గణేష్ ఒక్కసారిగా మరి ఆయనకి చంద్రబాబు గారి మీద అంత ప్రేమ ఎందుకు వచ్చేసిందో తెలియదు కానీ చంద్రబాబు గారిని పొగుడుతూ హైదరాబాద్ ఇంత డెవలప్ అయిందంటే కారణం చంద్రబాబు గారే ఈ మూలని చూస్తుంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది చాలా విజనున్న వ్యక్తి చంద్రబాబు అంటూ మాట్లాడుతూ అంటే అప్పటివరకు అలా పొగడంలో తప్పే లేదు కొడాల నాని లాంటి వ్యక్తి ఎందుకు ఆయన్ని ఇలా దుర్భాష మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆ తిట్లు తిట్టే ముందు ఒకసారి ఆలోచించుకుంటే బెటరు ఇంటి ఇంటికి వెళ్ళి నీ భార్యా బిడ్డలను అడుగు నువ్వు తిట్టేది కరెక్టో కాదు అంటూ రకరకాలగా ఆయన అంటే ఆయన మరి ఎందుకు ఇప్పుడు కొడాల నాని గారిని తిట్టాల్సి వచ్చిందో ఎందుకు కొడాల నాని గారిని క్లాస్ తీసుకోవాల్సి వచ్చిందో బండ్ల గణేష్ గారికి అర్థం కాలేదు కాకపోతే ఆయన నీ భాష మార్చుకో నువ్వు మాట్లాడి భాష కరెక్ట్ కాదు అంటూ ఆయన మాట్లాడడం ఒకప్పుడు డ్రైవర్గా ఉండే వ్యక్తి ఇప్పుడు మంత్రి అయ్యావు కాస్త అంత ఆలోచించుకుని నడిస్తే బెటర్ అంటూ రకరకాల తన తనదైన శైలిలో క్లాస్ తీసుకున్నారని చెప్పాలి ఆయన ఏం పెద్దగా ఎక్కడ తిట్లే తిట్టలేదు కానీ ఎందుకంటే ఆయన భాష గురించి తిట్ల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన కూడా మరి ఆ భాష తిట్ల గురించి మాట్లాడితే ఏం బాగుంటుందని చెప్పి మాట్లాడలేదో ఏంటో కానీ ఇక్కడ ఒకటి మొదటి నుంచి ఈ మధ్యన మొన్న పవన్ కళ్యాణ్ గారి విషయంలో అనుకుంటూ ఒక ట్వీట్ పెట్టారు ఒక ట్వీట్కి రిప్లై ఇస్తూ ట్వీట్ పెట్టారు అది కూడా అంబటి రాము గారి ట్వీట్కి సంబంధించి ఒక ట్వీట్ పెట్టి అది కూడా వైరల్ అయింది అంటే టోటల్గా వైసీపీని టార్గెట్ చేయాలనుకుంటున్నారా మొన్న అంబటి రాము గారి విషయంలో జోక్యం చేసుకున్నారు ఇప్పుడు కొడాలి నాని గారి మీద ఫైర్ అవ్వడం ఆయన క్లాస్ తీసుకోవడం అంటే ఒకటి వీళ్ళు అవన్నీ లెక్క చేస్తారా అంటే కొడాలి నాని గారికి మరి ఈ విషయం ఆయన దాకా వెళ్తే మరి ఆయన ఎలా రియాక్ట్ అవుతారు ఏ రేంజ్లో రియాక్ట్ అవుతారని చూడాలి ఈయన ఏదో క్లాస్ స్పీకర్ కదని చేతులు కట్టుకుని ఓకే బండల గణేష్ గారు మీరు చెప్పినట్టు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఇక నుంచి ఎటువంటి మాటలు తోలనాడను ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయను దుర్భాషలాడను బూతులు అంటారా ఖచ్చితంగా ఇంకో నాలుగు బూతులు తిట్టాలి నువ్వే అవడరా అని కూడా ఆయన అడిగినా అడుగుతారు అందులో నో డౌట్ కాకపోతే మరి ఇప్పుడు ఎందుకు అనవసరంగా కెలుక్కుంటున్నారు ఎందుకు కొడాలి నాణ్యత పెట్టుకుంటున్నారు అండ్ ఇటువంటి ఒక లీడర్తో పెట్టుకుంటే ఆయన ఇంకా బాగా ఫేమస్ అవుతారనా వైరల్ అవుతారనా అలా అంటే నాకు అవసరం లేదు నాకు ఆ ఫేమ్ ఉంది నేను ఎప్పుడు వైరల్ అని అంటారు ఏది అయినా తెలియదు కానీ అయ్యారు ఆ బ్లేడ్ అంశంతో చాలానే వైరల్ అయ్యారు ఒకప్పుడు పెక్ కోసుకుంటాను సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్స్ అనేది ఇప్పటికే ఆయన్ని సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ అంటారు దాని మీద కామెడీ కూడా చేశారు ఒక సినిమాలో అయింది సో ఏది ఏమైనా ఇప్పుడు మొత్తానికి కొడాలి నాని వర్సెస్ బండల గణేష్ అనే ఎపిసోడ్ ఏమైనా మొదలవుతుందా అది చూడబోతున్నావా దీని మీద కొడాలి నాని గారు ఎలా రియాక్ట్ అవుతారనేది ఇక్కడ అందరూ ఆసక్తికరంగా వేచి చూస్తున్నాం సో